జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రియమైన స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దైవాశీస్సులు అందరికీ శుభవార్త టీవీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవజలములో రేడియో పరిచర్య తరపున 400 రోజుల పాటు వీధి సువార్త చేయడానికి దేవుడు సహాయం చేశాడు. 2015 డిసెంబర్ 1 మొదలుకొని 2017 జనవరి 3 వరకు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వీధుల్లోకి వచ్చి 400 రోజుల పాటు ఒక్కరోజు కూడా ఆగకుండా ఈ శుభవార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సందర్భంలోనే 400 చరణాల సువార్త పాట రాయడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. 400 రోజుల పాటు ఏ ఒక్కరోజు ఆగకుండా ఈ శుభవార్త కార్యక్రమాన్ని ఎలా కొనసాగించామని మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఆలోచిస్తే దీనికి కొన్ని కారణాలు కనిపించాయి. ఒక బైబిల్ వాక్యం చదివి వాటిని మీకు వివరిస్తాను. అపోస్తలైన పౌలు రోమేయులకు రాసిన పత్రిక 12:9-10 వచనాలు చదువుతున్నాను. మీ ప్రేమ నిష్కపటమైందై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ వాక్యం మా అందరిలో నెరవేరడం ద్వారానే 400 రోజుల పాటు నిరాటంకంగా వీధి సువార్త చేయగలిగాను. మొట్టమొదటిగా మంచిదాన్ని హత్తుకోవడం, చెడ్డదాన్ని అసహించుకోవడం. ఇక్కడ విషయం గమనించాలి, మంచివాడు చెడ్డవాడు అని లేదండి. అక్కడ మంచిదానిని చెడ్డదానిని అంటే మనుషులను మనం ఎప్పుడు అసహించుకోం, మనుషుల్లో ఉన్న చెడ్డదానిని అసహించుకుంటాం, మనుషుల్లో ఉన్న మంచిదాన్ని హత్తుకుంటాం. గనుక చెడ్డ వ్యక్తులు ఉంటే వారిని ప్రేమతో ప్రభు వద్దకు నడిపిస్తాం, చెడ్డ వ్యక్తుల్లో ఉన్న చెడ్డదానిని మాత్రం మనం అసహించుకుంటాం. మేము సువార్త ప్రకటించేటప్పుడు అదే చేశాం. మనుషులను ఎప్పుడు కూడా మేము తగ్గించి మాట్లాడలేదు, వారిని తిరస్కరించలేదు. మా మాటల్లో చాలా గౌరవం, ప్రేమ, అభిమానం చెబుతూ మనుషులో ఉన్న చెడ్డ విషయాలు, అవి దేవునికి ఇష్టం లేదు, అవి చేసేవారు నరకానికి వెళ్తారు, అయితే అటువంటి ఘోరమైన నరకు నుంచి తప్పించి రక్షించడానికి యేసుప్రభు వద్ద క్షమాపణ ఉంది అని ప్రకటించేవాళ్ళం. అలాగే మా టీంలో కూడా ఎవరిలోనైనా ఏదైనా చెడ్డ ఉంటే దాన్ని ఖండించేవాళ్ళం. సహోదరా, మనం ఇంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం, మనం ఇలా ఉండకూడదు కదా, మనం ఇలా మాట్లాడకూడదు కదా, మనం ఇలా ప్రవర్తించకూడదు కదా అంటూ మా టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని కూడా మేము హెచ్చరించేవాళ్ళం. ప్రతిసారి కూడా పూర్తి క్షమాపణ, పూర్తి ప్రేమతో, అందరూ ఐక్యతతో ఉండబట్టే ఈ 400 రోజుల సువార్త నిరాటంకంగా సాగింది. మరో విషయం ఏంటంటే ఒకరినొకడు ఘనంగా ఎంచుకోవడం, గొప్పగా ఎంచుకోవడం. మాలో పాస్టర్లని మామూలు విశ్వాసులని తేడా ఉండేది కాదు. ఈ 400 రోజుల సువార్తలో దాదాపు 50 నాతో కలిసి ఉన్నారు. అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, పూర్తి సేవ పాస్టర్స్ ఉన్నారు, సువార్త సేవకులు ఉన్నారు, ఒక ప్రక్క ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ సమానమే. మళ్ళీ ఎప్పుడు కూడా ఒకరిని గొప్పగా, ఒకరిని తక్కువగా ఎంచలేదు. అందరూ ఒకరినొకరు గొప్పగా ఎంచుకున్నారు, ఒకరికొకరు లోబడ్డారు. ఎవరైనా తప్పు మాట్లాడితే నేను వెంటనే
అక్కడికక్కడే రోడ్డు మీద మైక్ ఆపి, సహోదర మీరు అలా మాట్లాడకూడదు, ఇతర దేవతలు గురించి మనం ఇక్కడ ఎత్తకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రేమతో లోపడేవారు. ఇతరుల ఆచారాలను మనం ఆ విధంగా ఖండించడం వల్ల ఉపయోగం లేదు, కేవలం మనం క్రీస్తు ప్రేమనే ప్రకటిద్దాం అని చెప్పేటప్పుడు వారు లోబడేవారు. ఇలాగా ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవడం ద్వారా, మరి ఐక్యత ద్వారా ఇది సాధించగలిగాం. మీలో ఎవరైనా సరే ఇలాంటి సువార్త కార్యక్రమం జరిగించాలనుకుంటే జ్ఞాపకించుకోండి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకొని, చెడ్డ దానిని అసహించుకొని, మంచి దానిని హత్తుకొని, ఒకరినొకరు ప్రేమగా గౌరవించుకునే పరిస్థితి ఉంటే తప్పకుండా ఇందులో మీరు విజయం సాధిస్తారు. మరోసారి ఈ వాక్యం నేను చదువుతాను. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ అనురాగం అనేది మనకు అవసరం. తల్లి బిడ్డల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన ఉండాల్సిన అనురాగం క్రీస్తు రక్త సంబంధులమైన మన మధ్యలో ఉంటే దైవరాజ్యం కట్టబడుతుందన్నమాట. మరి ఈ 400 రోజుల పాటు నాతో సహకరించిన నా సహోదరులందరికీ ఈ టీవీ కార్యక్రమంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతమంది అయితే ఉదయాన్నే లేచి ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి వారి విలువైన సమయాన్ని, వారి తలాంతుల్ని, వారి ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టారో వారందరికీ ఈ టీవీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా విశాఖపట్నం ప్రజలు కూడా ఎంతో ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు. ఒక్కరోజు కూడా మాకు ఎక్కడా వ్యతిరేకత లేదు. విశాఖపట్నం ప్రజలు చాలా సౌమ్యులుగా, చాలా మంచివారుగా మాకు అనిపించారు. ఎందుకంటే కొన్నిసార్లు మేము వేరే మైక్లో శబ్దం విని మా మైక్ కట్టేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళనే ఎవరు, ఎందుకు మీకు మైక్ కడతారు, ఎవరు భక్తి వాళ్ళది, ఎవరు ప్రయత్నాలు వాళ్ళవి, మీ పాటలు మీరు కొనసాగించండి అనేవారు. మాకు చాలా సంతోషం అనిపించేది. మేము వారి ఇష్టపూర్వకంగానే మేము సువార్త ప్రకటించేవాళ్ళం. మేము కరపత్రలు ఇచ్చేటప్పుడు ఎంతో ప్రేమతో స్వీకరించి కళ్ళకు అద్దుకునేవారు. ఏదో కొద్దిమంది రిజెక్ట్ చేసేవారు, అంటే బహుశా వాళ్ళకి చదువు రాకనో, లేకపోతే చదివే టైం లేకనో, తప్ప అవుట్రైట్గా ఎవరు మమ్మల్ని విసర్జించలేదు. నాకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది, చెదరగొట్టకపోతే వాడు సమకూర్చిన వానితోనే సమానుడు, అలాగే మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే అని ప్రభు చెప్పాడు. ఈ విశాఖపట్నం ప్రజలు ఎవరు కూడా మాకు విరోధంగా లేరు. ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా అడ్డు పెడితే కేవలం వాళ్ళ అనారోగ్య కారణంగానో, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారని కారణంగానో, వాళ్ళ గేదెలు పాలు తీస్తున్నారు కనుక గేదెలు బెదురుతాయన్న కారణంగానే వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు తప్ప వారు క్రీస్తుకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. నేను అనుకుంటాను విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎంతమంది అయితే సువార్త విన్నారో వాళ్ళందరూ పరలోక రాజ్యంలో చేరుతారని చాలా ఆశపడుతున్నాం, అది నమ్ముతున్నాను కూడా. అందుకనే ఇలాంటి మంచి అవకాశం ఉన్నప్పుడు, మంచి ప్రజలు ఉండేటప్పుడు మనం ఈ మంచి అవకాశాలు వాడుకోవాలని కోరుతున్నాను. అయితే వాళ్ళు స్వీకరిస్తారో లేదో మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం వీధిలోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తేనే కదా. ముందు నేను అనుకునేవాడిని, ఈ ప్రజలు వ్యతిరేకిస్తారేమో, వాళ్ళు అడ్డుకుంటారేమో అనుకునేవాడిని. కానీ తీరా మేము వెళ్ళేసరికి ప్రజలందరూ కూడా ప్రేమతో స్వీకరించడం మేము గమనించాం. మేము ఒకసారి రావులపాలెం దగ్గర ఉన్న మూలస్థానం అగ్రహారం వెళ్ళాం. ఆ సమయంలో ఆ ఊరంతా రకరకాల పండుగలు, సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఇంటి మీద కూడా బాకాలు ఉన్నాయి, మైక్ సెట్స్ మోగుతున్నాయి. అయినప్పటికీ మేము స్వాత చేసేటప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎంతో చక్కగా వారు వినేవారు, మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. ఒకసారి శ్రీకాకుళం వెళ్ళాం, ఒకసారి రణస్థలం వెళ్ళాం. అనేక సార్లు మేము వెళ్ళేటప్పుడు ప్రజలు ఆశగా సువార్త వినడం గమనించాం. ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, ఇది ఆఖరి అవకాశం. ప్రజలు ఆకలితో ఉన్నారు, అవసరతో ఉన్నారు. మనం వెళ్తే కానీ అది తెలియదు మనకి. మనం వెళ్ళాలి, కదలాలి. అయితే మనం సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము కలిగి, మనం ఒకరినొకరు ఘనంగా గొప్పగా ఎంచుకుంటూ మనం ప్రేమగా ఉండేటప్పుడు ఇది సాధ్యం అవుతుంది. కనుక మా అనుభవాలు మీ ముందు పెడుతున్నాం, మీరు కూడా ప్రయత్నించి చూడండి. 400 చరణాల పాఠ పుస్తకం ఇప్పుడు సిద్ధంగా ఉంది. మీరు ఈ టీవీ స్క్రీన్ మీద కనబడే నంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ కానీ, ఒక ఎస్ఎంఎస్ కానీ పంపుతూ మీ అడ్రస్ మాకు పంపించండి. అప్పుడు ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ, లేకపోతే అచ్చు వేసిన పుస్తకం కానీ మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పాట ఎలా పాడాలో ఈ టీవీ కార్యక్రమం మీరు నేర్చుకోవచ్చు. ప్రతిసారి
మీరు ఆ పాట వింటున్నారు, ఆ పాట ట్యూన్ నేర్చుకోండి, ఈ పాటను మీ సువార్తలో మీ సువార్త కార్యక్రమాల్లో వాడుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చటించుడి మనుష్య జాతికేసునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీయేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో, నిన్నాడుగో యుదుర నేడి వాగ్దతంబుతో, మన్నాన గోరు భక్తులార్ నిండు మైత్రితో, మానవా ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు జూప గోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్యాసు వార్తను. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభము కలుగునుగాక. ఇక్కడ కూడిన మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ దినాన దైవవర్తమానం మీదకి తీసుకుని వచ్చిన పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ విధంగా వ్రాయబడింది, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. దేవుడు తానే మనల్ని ప్రేమించి ఈ లోకంలోనికి తన కుమారుని పంపేనన్న మాట చాలా సత్యమైనటువంటిది. బైబిల్లో వ్రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా నిజమైనటువంటిది. ఇందులో ఒక మాట కలపడం కానీ ఒక మాట తీసివేయడం కానీ ఏది జరిగి ఉండదు, జరగదు, జరగబోదు. ఎందుకంటే ఇందులో మాటలన్నీ కూడా ముద్రించబడ్డాయి. దేవుడు మనల్ని ప్రేమించేది ఇంకా మనం ప్రేమించామని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఎందుకు ప్రేమించారంటే, ఒకప్పుడు లోకంలో పాపలు శాపలు తిరిగినటువంటి నన్ను మమ్మను, ఈ లోకంలో పాపలు తిరుగుతున్న మనల్ని విడిపించడానికి తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. అనేక మంది దేవుని ఎరగనప్పటికీ నిజ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఈ లోకంలోనికి దేవుని కుమార్ శరీరాకారుడే ఈ లోకంలోనికి వచ్చి మనల్ని ప్రేమించారు. ఏ విధంగా ప్రేమించారంటే, తన ప్రాణమును పెట్టినంతగా ప్రేమించారు, శిలువ మరణం పొందినంతగా ప్రేమించి మన పాపం నిమిత్తం ఆయన ప్రాయశ్చితమైపోయారు. మన పూర్వీకులు ఎంతోమంది వారి యొక్క అపరాధముల కొరకు పాపముల కొరకు యజ్ఞాలు యాగాలు చేశారు, కానీ యేసుప్రభు వారు సర్వలోక మానవుల పాపం కొరకు తాను యజ్ఞమైపోయారు, బలిపశువుగా మారిపోయారు. ఇందులో సత్యం ఉంది, ఇందులో నిజం ఉన్నది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇందులోని మాట కాదని చెప్పడానికి వీలు కానటువంటిది. ఎందుకంటే సర్వ మానవాళి కొరకు యేసుప్రభు చనిపోయిన మాట ఎంత సత్యమో, ఆయన తిరిగి మూడో దినం లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారన్న మాట కూడా అంతే నిజముగా ఉన్నది. ఒకనొక దినాన దేవుని మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన్ని కలిగి ఉంటారో, వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్తారన్న మాట అంతే సత్యం. గనక ప్రియ శ్రీనగర్ వాసులారా, మీ వద్దకు తీసుకొచ్చిన శుభవర్తమానం మీకు అందిస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యం విని అంగీకరిస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకుంటారు, అది నిశ్చయం. యేసు మిమ్మల్ని మనం ప్రేమించే కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకం పంపించి మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన బాధ యావత్తు కూడా ఆయన శిలువ మీద భరించి మనల్ని క్షమించి ఆయన ఉన్న చోటికి మనం తీసుకున్న మాట ఎంతో సత్యమైంది. కనుక ఈ శుభవర్తమానం మీకు తీసుకుని వచ్చాం. క్రిస్మస్ ఎంత శుభవర్తమానమో ఆయన మరణం కూడా అంతే శుభవర్తమానం.
ఎందుకంటే యేసుప్రభు ఈ లోకంలోనికి ఎందుకు జన్మించారంటే సర్వ మానవాళి పాపమును తను మోయడానికి ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి క్రిస్మస్ ఒక శుభవర్తమానమైతే యేసుప్రభు వారు చనిపోయి లేపబడి తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్న మాట కూడా అంతే శుభవర్తమానం. గనక ఈ శుభవర్తమానం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి శుభాలు మేలు కలుగుతాయి. గనక మీకు ఈ యొక్క ప్రజలకు మేము మేలు కలగాలని మీకు శుభాలు కలగాలని ఈ వర్తమానం తీసుకొని వచ్చాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రియమైన శ్రీనగర్ వాస్తవ్యులందరికీ శుభవార్త. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 3:16 ఇలాగు వ్రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రజలారా, మీ అందరికీ ఒక మంచి శుభవార్త తెలియచేయాలని ఈరోజు మేము ఆశతో మీ ముందు నిలబడి ఉన్నాం. అయితే ఆ శుభవార్త తెలియచేసే ముందు అసలు మనం ఈ భూమి మీద ఏమై ఉన్నాము అని ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మన విశ్వంలోని యూనివర్స్లోని చాలా స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఉన్నాయి కదా, ఇది మనకు తెలిసిన విషయమే. నక్షత్రాలు ఎన్నో కోట్ల కొలది నక్షత్రాలు మనకి ఈ విశ్వంలో ఉన్నాయి. అయితే ఈ భూమి మీద నుంచి మనం చూసినప్పుడు మనకు కనిపించే అతిపెద్ద నక్షత్రం ఏంటి? సూర్యుడు. ఆ సూర్యుడు మనకి ప్రపంచం అంతటికీ కూడా ఆయన వెలుగునిస్తున్నారు కదా. అయితే ఆ సూర్యుడు మనకి అతిపెద్ద నక్షత్రంలో మనకి ఇక్కడ నుంచి కనిపిస్తాడు. అయితే ప్రజలారా, నిజానికి ఆ సూర్యుడితో మన భూమిని పోల్చినప్పుడు మన భూమి ఒక చిన్న చుక్కలా కనిపిస్తుంది అన్నమాట. మనం ఒక పెద్ద వైట్ చార్ట్ తీసుకుని దాని మీద ఒక చిన్న డాట్ పెడితే ఎంత ఆ చార్ట్లోని, అలాగే ఆ సూర్యుడి దగ్గర మన భూమి కూడా చిన్న డాట్లా ఉందన్నమాట. అయితే ప్రజలారా, ఇప్పటి వరకు మన సైంటిస్టులు కనుక్కున్న అతిపెద్ద స్టార్ మెజోరిస్ అని ఒక పెద్ద స్టార్ని ఇప్పటి వరకు మన సైంటిస్టులు కనుక్కున్నారు. ఇంకా ఎన్నో కోట్ల కొలది స్టార్స్ ఉన్నాయి, కాకపోతే మన సైంటిస్టులు కనుక్కున్న స్టార్ మాత్రం మెజోరిస్ అని ఒక పెద్ద స్టార్ని కనుక్కున్నారనమాట. ఆ స్టార్తో మనం సూర్యుని కానీ పోల్చినట్లయితే ఆ సూర్యుడు ఒక చిన్న డాట్లా కనిపిస్తాడు అనమాట, ఒక చిన్న చుక్కలాగా ఆ సూర్యుడు కనిపిస్తాడు. అయితే ఆ మెజోరిస్ స్టార్ దగ్గర ఈ సూర్యుడు ఒక చిన్న చుక్కలా ఉంటే మన భూమి ఏపాటి? ఏమాత్రం? ఒకసారి ఆలోచించండి, మన భూమి అసలు ఏమీ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. అంత చిన్న భూమి మీద మనల్ని దేవుడు పుట్టించాడు, ఆ భూమిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ప్రజలారా, ఆ పెద్ద మెజోరీ స్టార్ దగ్గర సూర్యుడే ఒక చిన్న చుక్క అయితే ఆ స్టార్ దగ్గర భూమి ఏమాత్రం, అందులో మనం ఉండే ఈ ఇండియా ఏమాత్రం, అందులో మనం ఉండే విశాఖపట్నం ఏమాత్రం, అందులో ఈ శ్రీనగర్ ఏమాత్రం, అందులో నువ్వు నేను ఏమాత్రం? చూసారా, ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్పగా ఈ సృష్టిని చేశారు. ఇంత చిన్న భూమి కానీ మనకి ఎంతో పెద్దది, ఎంతో పెద్దదైన ఈ భూమి ఆ స్టార్తో పోల్చినప్పుడు ఏమీ లేదు. ఇలాంటి భూమి మీద మనం ఏమై ఉన్నాము? ఏమీ లేము, అసలు చాలా చాలా చిన్నవారం. అయితే ఇప్పుడు మనం ఇల్లు తుడిచినప్పుడు చాలా చాలా డస్ట్ పార్టికల్స్ ధూళి రేణువులు లెగుస్తాయి కదా. అయితే ఆ ధూళి రేణువుల్లో ఒక చిన్న ధూళి రేణువుని మనం పట్టించుకుంటామా? పట్టించుకోం, అది ఎగిరిపోయినా మనం పట్టించుకోం. అలాగే ఈ భూమి మీద కూడా మనం అటువంటి చిన్న ధూళి రేణువు వారంగా ఉన్నాం. అయితే ప్రజలారా, దేవుడు మనల్ని అలా చూడట్లేదు, చాలా చాలా గొప్పగా చూస్తున్నారు, చాలా ప్రత్యేకమైన వారిగా మనల్ని ఆ దేవుడు చూస్తున్నాడు. చాలా ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, చాలా ప్రత్యేకమైన వారిగా స్పెషల్గా ఆయన మనల్ని ఈ భూమి మీద చూస్తున్నారు. ఎందుకు మనకు అంత స్పెషల్, మనకి ఎందుకు అంత ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు అంటే ఆయన నిన్ను నన్ను తన సొంత చేతులతో తయారు చేసుకున్నాడు. ఎందుకు తయారు చేశారు అంటే ఈ భూమి మీద మనం ఆయన కోసం జీవించాలని, ఆయన కోసం ఎంతోమందికి ఆయన మాటలు తెలియచేయాలని, ఆయన కోసం మనం ఈ భూమి మీద ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆయన స్తుతించాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మనల్ని పుట్టించాలన్న విషయాన్ని మనం, ఆయన కోసం మనం ఈ భూమి మీద జీవించాలనే విషయాన్ని మనం మర్చిపోయి, ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మనం మర్చిపోయి ఈ భూమి మీద మనకు కనిపించే వాటి కోసం ఆశపడుతూ ఈ లోకాశంలో మనం మునిగిపోయి మనల్ని పంపించిన దేవుణ్ణి మనం మర్చిపోయాం.
మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం, మనం పాపంలో మునిగిపోయాం, మనం తప్పులు చేస్తున్నాం, ఇతరుల్ని బాధ పెడుతున్నాం, ఎంతోమందికి నొప్పి కలిగించే మాటలు మాట్లాడుతున్నాం. అయితే ప్రజలారా, వీటన్నిటి వల్ల మనం ఎక్కడికి వెళ్తాము అంటే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే పాపం చేసిన వారు నరకానికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు ఆదిలోనే ఒక నిబంధన చేశారు. కాబట్టి ప్రజలారా, మనందరం కూడా నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకూడదని చెప్పేసి దేవుడు ఎంతో ప్రేమమయుడు గనుక ఆయన మళ్ళీ నా ప్రజలు నరకానికి వెళ్ళిపోకూడదని ప్రేమతోని ఆయన సొంత చేతులతో చేసిన మన కోసం ఆయన మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద నీ కోసం నా కోసం ఆయన చిన్ని బాలుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించారు. ఈ భూమి మీద 32 సంవత్సరాలు జీవించారు. ఎలా అంటే ఒక మాదిరికరమైన జీవితం ఆయన జీవించి చూపించారు. మనిషి ఎలా జీవించాలి అనే అన్నట్టుగా ఆయన జీవించి మన అందరి కోసం చూపించారు. అలాగే ఆయన అత్యంత కిరాతకమైన శిలువ మరణాన్ని పొందుకుని అందులో ఆయన ఎంతో కష్టంగా ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన తల మీద అత్యంత కిరాతకమైన ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టబడింది. అయితే ప్రజలారా, ఎందుకు ఈ బాధలన్నీ భరించారు అంటే నిన్ను నన్ను ఆ నరకం నుంచి తప్పించడానికి. ఎందుకు వేసే ఇదంతా చేశారు? ఎందుకు ఆ దేవుడికి ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు అంటే ఆయన ప్రేమమయుడు. ప్రజలారా, ఆయన ఎంతో ప్రేమ అయ్యి మనం ఇంకా ఎవరిని కూడా ఈ భూమి మీద ఎవరిని కూడా మనం ఆ ప్రేమతో పోల్చలేమన్నమాట. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన మనల్ని పుట్టించారు, మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణాలు కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన చనిపోయి మరి నేను నిజ దేవుడిని అని నిరూపించుకోవడానికి ఆయన తిరిగి 3వ దినం లేచారు. ప్రజలారా, లేచి ఏం చేశారు అంటే ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. పరలోకానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం చనిపోయినప్పుడు లేకపోతే ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తాము, నిత్యం ఆయనతో కలిసి జీవిస్తామన్నమాట. అటువంటి జీవితం మా అందరికీ వస్తుందనే ఆశ మాకుంది, అనే భరోసా మాకుంది. మీకు కూడా అటువంటి భరోసా కావాలా? మీరు కూడా ఆయనతో కలిసి జీవించాలనుకుంటున్నారా? అంత గొప్ప దేవునితో, అంత ప్రేమ కలిగిన దేవునితో, ఆ సర్వసృష్టికర్త అయిన దేవునితో మీరు అందరూ జీవించాలని ఆశపడుతున్నారా? అయితే ఇప్పుడే మాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆ పరలోకానికి తీసుకెళ్తారు. మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఆయన నా కోసం ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన నా కోసం చనిపోయారు, నా పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన భరించారు అని చెప్పేసి మనం నమ్మాలంతే. ఇది చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను ఆ పరలోకానికి తీసుకెళ్తారు. మనం అక్కడ నిత్యం సంతోషంతో ఆయనతో కలిసి జీవిస్తాం. ఇటువంటి భరోసా మీ అందరికీ కావాలంటే ఇప్పుడు మాతో కలిసి మీరు అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. గమ్యాన్ని చూపును యేసు మా దేవుడు, గమ్యాన్ని చూపును యేసు మా దేవుడు, ఘనతను మీకిచ్చును యేసు మా దేవుడు, ఘనతను మీకిచ్చును యేసు మా దేవుడు, గాయాలు స్వస్థపరచు యేసు మహాదేవుడు, గాయాలు స్వస్థపరచు యేసు మహాదేవుడు, గానాలే నేర్పించును యేసు మహాదేవుడు, గానాలే నేర్పించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరీక్షలో జయమిచ్చును యేసు మా దేవుడు, పరీక్షలో జయమిచ్చును యేసు మా దేవుడు, నిరీక్షణకు ఫలమిచ్చును యేసు మహాదేవుడు, నిరీక్షణకు ఫలమిచ్చును యేసు మహాదేవుడు,
సురక్షితముగా నడుపును యేసు మహాదేవుడు, సురక్షితముగా నడుపును యేసు మహాదేవుడు, స్వరక్షకునిగా నిలుచును యేసు మహాదేవుడు, స్వరక్షకునిగా నిలుచును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ వాక్కు ద్వారా జరిగించువాడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. 400 రోజుల పాటు నిరాటంకంగా నీ శుభవార్త వీధుల్లో ప్రకటించడానికి మాకిచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దీన్ని చూచి మరికొంతమంది సహోదరులు ధైర్యం తెచ్చుకోవాలని, వారు కూడా ఈ పని ప్రారంభించాలని మేము ఆశపడుతున్నాం. ఎవరైతే ఆశ కలిగిన ప్రాణాలతో ఉన్నారో వారిని తృప్తిపరిచి వారు కూడా ఈ సువార్త సేవ కొనసాగించులాగిన నీ ఆత్మాభిషేకం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే, ఆర్థిక ఇబ్బందులుంటే, మానసిక ఒత్తిడి ఉంటే, నీ రక్తధారులు వారి మీద ప్రోక్షించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. చదువుకునే పిల్లలకు వారి పరీక్షల్లో జయం దయచే తండ్రి. ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగస్తులకు వారి ఉద్యోగాల్లో నమ్మకంగా ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గృహాలు నిర్వహించుకుంటున్న గృహిణులకు జ్ఞానవంతులై వారి గృహాలు కట్టుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చంటి బిడ్డలు నీ కృపలో భద్రపరచు. వారు నీ దయలో, మనుషుల దయలో ఎదిగి వర్ధిల్లి ఫలించేలా సహాయం చేయి తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి, వ్యాపారాల్లో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న వారికి, అనేక వస్తువులు అవసరమై ఆశగా అవసరతతో ఎదురు చూస్తున్న వారికి నీ కృపను గురించి నీ ప్రేమ ద్వారా వాటిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, నీ రాకడ గురించిన నిరీక్షణ ప్రతి వారికి ప్రసాదించి నీవే మహిమ పొందమని యేసు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి, వారి వారి కుటుంబ సభ్యులకు, అందరికీ శుభవార్త సువార్తలో పాల్గొన్న ప్రతి వారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.